కొన్నిసార్లు కొందరి గురించి వింతైన వార్తలు మీడియాలో వస్తుంటాయి. ఎవరో ఎక్కడో కనిపిస్తే వారు అక్కడే ఉన్నట్లు, ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతుంటే ఇద్దరు రహస్యంగా ప్రేమించుకుంటున్నట్లు వార్తలు వచ్చేసి అవి వైరల్ అవుతుంటాయి. కానీ వెంటనే వాటిని ఖండించడం వారితో పాటు వారి సన్నిహితులకు ముఖ్యం. ఇక విషయానికొస్తే, నిన్నటి తరం అందమైన హీరోయిన్ కాంచన గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఆమె అసలు పేరు వసుంధరాదేవి. ఆమె తండ్రి ఒకప్పుడు మంచి బిజినెస్ మ్యాగ్నెట్. మంచి ఉద్యోగం వదిలేసి బిజినెస్ మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన సంతానం అందరూ కోటీశ్వరులే. కానీ వ్యాపారంలోకి దిగిన తర్వాత అన్ని నష్టాలొచ్చి చివరకు ఇల్లు కూడా అమ్ముకుని దీనస్థితిలోకి చేరారు. దీంతో కాంచన తన అందానికి చదువుకు తగ్గ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చివరకు ఇండియన్ ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం సాధించింది. ఒకనాడు ఆమె విమానంలో డ్యూటీలో ఉండగా సివి శ్రీధర్ అనే తమిళ దర్శక నిర్మాత ఆమెను, ఆమె చలాకితనాన్ని, తెలివితేటలను, అందాన్ని చూసి సినిమాలో నటిస్తారా అని అడిగారు. సరేలే చూద్దామనే ఒప్పుకుంది. ఆమె చిన్ననాడు భరతనాట్యం కూడా నేర్చుకుంది. అలా 1963లో ఓ తమిళ చిత్రంలో నటించింది. నటి వైజయంతిమాల తల్లి వసుంధరాదేవి అనే పేరుతో మరో నటి ఉండడంతో ఆయన వసుంధరాదేవి అనే పేరును కాంచనగా మార్చాడు. 1960 నుంచి 1970ల మధ్యలో ఆమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కలిపి దాదాపు 150కి పైగా చిత్రాల్లో నటించింది. 1964-77 మధ్య తమిళంలో ఆమె టాప్ హీరోయిన్గా వెలుగొందింది. ఇలా ఆమె ప్రస్థానం 1980ల వరకు కొనసాగింది. తమిళ హీరో ముత్తురామన్తోనే ఏకంగా 9 చిత్రాల్లో నటించింది. ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఏవిఎం రాజన్, ఎస్ఎస్ రాజేంద్రన్, జెమినీ గణేశన్, జయశంకర్, రవిచంద్రన్, శివకుమార్ వంటి అగ్ర హీరోల సరసన తమిళంలో నటించింది. తెలుగులో పవిత్ర బంధం, మంచివాడు, కె విశ్వనాథ్ గారి ఆత్మ గౌరవం అనే చిత్రాల్లో నటించింది. ఇక ఆమె చిన్ననాడు వీరాభిమన్యు చిత్రంలో ఉత్తర పాత్రను పోషించి మెప్పించింది. కృష్ణంరాజుతో నీతి నిజాయితీ, పరివర్తన, నేనంటే నేనే, ధర్మదాత వంటి సాంఘిక చిత్రాలతో పాటు శ్రీకృష్ణ అవతారం అనే పౌరాణిక చిత్రంలో కూడా నటించింది. ఇక 1980 నుంచి ఆమె దాదాపు రిటైర్మెంట్ తీసుకుంది. కానీ నాటి కాలంలో ఆనంద భైరవి, శ్రీ మద్విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, జానీ, మౌనరాగం వంటి చిత్రాలలో కీలక పాత్రలను పోషించింది. ఇక తాజాగా పెళ్లి చూపులు, ఫేమ్ విజయ్, దేవరకొండ నటిస్తున్న అర్జున్ రెడ్డి చిత్రంలో ఆయనకు బామ్మగా నటిస్తోంది. ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. నాన్న వ్యాపారంలో డబ్బు పోగొట్టుకున్నప్పటికీ ఈమె గుండె ధైర్యంతో అంతకన్నా ఎక్కువే సినీ నటిగా సంపాదించింది. ఇంత సంపాదించినా కూడా ఆమె నేలపై చాప వేసుకుని నిద్రించే నిరాడంబర జీవిగా కొనసాగింది. కానీ ఆమె తండ్రి మాత్రం ఆమెకు పెళ్లైపోతే తమకు ఆధారం లేకుండా పోతుందని, ఆమె సంపాదించిన సొమ్ము మొత్తం భర్త, పిల్లలకు వెళ్లిపోతాయని భావించి ఆమెను మైమార్పించి తెల్ల కాగితాలపై సంతకం చేయించుకున్నాడు. ఆ తర్వాత ఆస్తులన్నీ తనవే అని అడ్డం తిరిగాడు. వారు కేవలం ఆమెను ఓ డబ్బు సంపాదించే యంత్రంగానే చూశారు. ఆమెకు పెళ్లి కూడా చేయలేదు. ఇక ఆస్తి కూడా పోవడంతో ఆమె దైవచింతనలో ఓ గుడిలో సేవ చేసుకుంటూ గడిపింది. కన్న తల్లిదండ్రులే డబ్బు కోసం అలా చేయటం చూసి మనుషులపై నమ్మకమే పోయింది. దాంతో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ దేవుని సేవలో తరించింది. ఇది కొందరి కళ్లలో పడింది. దీంతో అందరూ ఆమె డబ్బుల్లేక గుడిలో చిమ్ముకుంటూ ప్రసాదం తింటూ జీవనం కొనసాగిస్తోందని ప్రచారం మొదలుపెట్టారు. కానీ అది నిజం కాదు. ఆమె తన తండ్రి తన నుంచి చేజిక్కించుకున్న కోట్లాది రూపాయల ఆస్తి కోసం కోర్టులో కేసు వేసి పోరాడుతూ వచ్చింది. చివరకు ఆమె వైపే గెలుపు నిలబడింది. కోట్లాది రూపాయల ఆస్తి తిరిగి తన చేతికొచ్చింది. దేవుని ఆజ్ఞ మేరకు తనకు ఆస్తి మరలా తిరిగొచ్చిందని భావించిన ఆమె ఆ కోట్లాది రూపాయల ఆస్తిని తిరుమల తిరుపతి దేవస్థానానికి, ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి రాసి ప్రస్తుతం అతి సాధారణ జీవితాన్ని ఎంతో నిరాడంబరంగా బతుకుతోంది. కేవలం చిన్న చిన్న విషయాలకే భయపడి బాధపడి ఆత్మహత్యలు చేసుకుంటున్న నేటి తరం ఆమె గుండె నిబ్బరాన్ని, ఓ ఆడది కూడా సమాజాన్ని, కుటుంబాన్ని ఎదిరించి ఒంటరిగానైనా తాననుకున్న విజయాన్ని, విజయ తీరాలను ఎలా చేరాలో మాటల్లో కాదు చేతల్లో చేసి చూపింది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.